తాజాంశాన్ని చూస్తున్నాం. భారాసా మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. రహీల్ కోసం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దుబాయ్ నుంచి హైదరాబాద్ రాగానే అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో రహీల్ నిందితుడిగా ఉన్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, భారాసా మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రహీల్ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రగతి భవన్ సమీపంలో గత డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ఈ రోడ్డు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందంటే, రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం అతను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసులో మొదటగా అతని బదులు అతని డ్రైవర్ ఇంకో వ్యక్తిని అతను నిందితుడిగా చేస్తూ అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇక్కడ నుంచి పరారైనట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని కోసం గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. లుకౌట్ నోటీసుల తోనే ఆదేశాలతో లుకౌట్ నోటీసు జారీ చేసిన తర్వాత అతను దేశానికి రావడానికి వెంటనే సమాచారం రావడంతో కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలం కిందట నా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలని చెప్పి కూడా హైకోర్టు అతనికి ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఈ రోజు అతన్ని హైదరాబాద్ కు తిరిగి రావడంతో వెంటనే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం. కానీ ఇదే కేసులో ఇద్దరు పోలీసు అధికారులకు సంబంధించి కూడా పాత్ర ఉందని చెప్పి కూడా వారిని కూడా విచారించడం జరిగింది. ఒక అంజగుత సిఐ నుంచి సిద్ధరావుని సస్పెండ్ చేయారు. ఆ సస్పెండ్ చేసిన తర్వాత అతని మరొక అధికారి కూడా ఇతనికి సహకరించారని చెప్పి కూడా నిజామాబాద్ లోన ఒక అధికారి కూడా ఇతనికి సహకరించారని చెప్పి అతన్ని కూడా విచారించి తర్వాత అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరిని కూడా కేవలం ప్రగతి భవన్తో రాజధానితో కూడా ఈ రోడ్డు ప్రమాదం చేశారని చెప్పి కూడా పోలీసులు మొదటగా కేసు నమోదు చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ నిందితుడి ప్లేస్ లో మరొకరిని చేర్చి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కింద పంపించడం జరిగింది. ఈ కేసు తప్పుదోవ పట్టించారని చెప్పి కూడా ఆ కేసులో దర్యాప్తు అనంతరం కూడా పోలీసులు ఇతని పాత్ర ఉందని తెలిసిన వెంటనే అతన్ని లుకౌట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అతను దుబాయ్ పారిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే కోర్టు ఆదేశాలతోనే అతను దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అతన్ని మరి రాత్రి అదుపులో తీసుకున్నారు కాబట్టి రిమాండ్ ఈరోజు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.